నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 346 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్లు లాభపడ్డాయి. కాగా బ్యాంకింగ్ స్టాక్స్ అయితే ఈ వారం భారీ కరెక్షన్ కు గురయ్యాయి. దీంతో ఈ వారం బ్యాంక్ నిఫ్టీ 507 పాయింట్లు నష్టపోయింది. భారతీయ ఎయిర్టెల్ 9.36 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ 7.09, హెచ్యుఎల్ 5.40, బ్రిటానియా ఇండస్ట్రీస్ 4.70, ఐషన్ మోటార్స్ 4.44, ఇన్ఫోసిస్ 4.01 శాతం లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక భారతీ ఇన్ఫ్రాటెల్ 12.40 శాతం, ఎస్ బ్యాంక్ 12.39, ఇండోసిన్ బ్యాంక్ 9.26, ఎస్బీఐ 4.29, బీపీసీఎల్ 3.20, ఇండియా బుల్స్ హౌసింగ్ 3.02 శాతం నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్క్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి పత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మార్కెట్ లో యొక్క మూమెంట్ ని గనక అనలైజ్ చేసినట్లయితే, వాల్యుయేషన్ గ్యాప్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కి, మిడ్ క్యాప్ స్టాక్స్ కి, స్మాల్ క్యాప్ స్టాక్స్ కి చాలా ఈ వాల్యుయేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా కనబడుతుంది. అందువల్ల మేము కొంతకాలంగా ఇన్వెస్టర్స్ కి క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయమని అడ్వైజ్ చేస్తూ వస్తున్నాం. ప్రస్తుతం మనం ఈ వాల్యుయేషన్ గ్యాప్ లార్జ్ క్యాప్ స్టాక్స్ కి, మిడ్ క్యాప్ స్టాక్స్ కి, స్మాల్ క్యాప్ స్టాక్స్ కి ఈ వాల్యుయేషన్ గ్యాప్ ఎక్కువ ఉండటంతో ప్రస్తుతం మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఈ పాజిటివ్ మూమెంట్ రానున్న రోజుల్లో కూడా ఒక ర్యాలీగా ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సెక్టోరల్ పరంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఇన్వెస్టర్స్ క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ మరియు ఇన్ఫ్రా పవర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి టైం కింద మేము భావిస్తున్నాం. అంతేకాకుండా టెలికామ్ సెక్టర్స్ని ఇన్వెస్టర్స్ ప్రస్తుతం గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ మరియు సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్ దృష్ట్యా టెలికామ్ సెక్టర్ని అవాయిడ్ చేయడం మంచిదిగా మేము భావిస్తున్నాం. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ మనం అనలైజ్ చేసినట్లయితే, అమెరికా మరియు చైనా మధ్య ట్రేడ్ డీల్ ఫైనలైజేషన్ స్టేజ్లో ఉండటంతో దాని యొక్క ప్రభావంతో యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ లైఫ్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. దాని యొక్క ప్రభావం టోటల్ ఈక్విటీ మార్కెట్స్ మీద ఒక పాజిటివ్గా ప్రభావితం చూపిస్తుంది. అంతేకాకుండా యుఎస్ఏ మరియు ఇరాన్ల మధ్య కాన్ఫ్లిక్ట్స్ మరియు టెన్షన్స్ తగ్గడంతో క్రూడ్ ఆయిల్ ప్రైస్ మనం గత వారం కరెక్ట్ అవటం చూసాం. క్రూడ్ ఆయిల్లో వచ్చిన కరెక్షన్ ఇండియన్ మార్కెట్స్ మీద పాజిటివ్గా, మార్కెట్లో ఒక ప్రీ బడ్జెట్ ర్యాలీ అనేది నెలకొని ఉంది. ఈ ప్రీ బడ్జెట్ ర్యాలీ ఫిబ్రవరి 1 వీక్ దాకా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మార్కెట్లో బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బడ్జెట్లో మార్కెట్కి అనుకూలంగా మరియు ఇండస్ట్రీకి అనుకూలంగా ఎటువంటి అనౌన్స్మెంట్స్ రావచ్చో మనం చూడాల్సిన అంశం. అంతేకాకుండా స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు ఫార్వర్డ్ ఎర్నింగ్స్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అంటే కంపెనీస్ యొక్క ఫ్యూచర్ ఎర్నింగ్స్ని మార్కెట్ ఇప్పుడే డిస్కౌంట్ చేసి స్టాక్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో పయనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం డేటాను కనుక చూసినట్లయితే జీడిపి డేటా మనకి ప్రస్తుతం 5%కి తక్కువగా వచ్చింది. అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కూడా హైలో వస్తున్నాయి. కానీ మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తుంటే మార్కెట్ ఒక అప్ ట్రెండ్లో అనేది కొనసాగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం మార్కెట్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ని డిస్కౌంట్ చేసి ముందుగానే పయనించడం జరగడం మనం మార్కెట్లో అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్లనే మార్కెట్లో ఈ ర్యాలీ అనేది మరియు ఒక పాజిటివ్ మూడ్ అనేది ప్రస్తుతం నెలకొని ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీస్ యొక్క 3rd quarterly ఎర్నింగ్స్ సీజన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కంపెనీస్ డిక్లేర్ చేసిన రిజల్ట్స్ను చూస్తే ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది నెలకొని ఉంది. వచ్చే వారం ప్రముఖంగా రిజల్ట్స్ని డిక్లేర్ చేయబోయే కంపెనీలను కనుక మనం చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, బయోకాన్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్స్ వచ్చే వారం రిజల్ట్స్ని డిక్లేర్ చేయబోతున్నాయి. ఈ కంపెనీస్ యొక్క 3rd quarterly ఎర్నింగ్స్ ఈ స్టాక్స్ మీద ప్రభావితం చూపించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మరో 15 రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2వ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. జీడీపీ వృద్ది రేటు 5% పడిపోయిన తరుణంలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
ప్రత్యేకించి పన్ను చెల్లింపుదారులలో ఆదాయ పన్ను రాయితీలపై ఈసారి అందరూ గంపిడాశలతో ఎదురుచూస్తున్నారు. మన దేశంలో ఆదాయం పన్ను చెల్లించే వారి సంఖ్య అతి స్వల్పం కావడం కేంద్ర బడ్జెట్ను నిరంతరం పీడించే ప్రధాన సమస్య. ప్రస్తుతం దేశ జనాభా 137 కోట్లు అయితే అందులో ఐటీఆర్ 1 రిటర్న్ దాఖలు చేసేవారి సంఖ్య కేవలం 3.23 కోట్లు మాత్రమే. ఈ సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చేసే ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. దీంతో పన్ను ఆదాయం పెంచుకునేందుకు అప్పటికే పన్ను చెల్లించేసిన ఆదాయంపై మరోసారి పన్ను విధించి పన్ను చెల్లించని వారి నుంచి పన్ను వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు. అలా పుట్టుకొచ్చినవే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ డిడిటి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సులు రెండూను. వ్యక్తుల ఆదాయంపై పన్ను వసూళ్లు కష్టతరం కావడంతో సంస్థలు తమ లాభంపై చెల్లించే డివిడెండ్లపై తమ వద్ద నుంచే పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా ఆయా సంస్థల్ని ప్రభుత్వం ఆదేశిస్తోంది. దీన్నే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్గా అభివర్ణిస్తారు. అంటే అప్పటికే తమ లాభాలపై పన్ను చెల్లించినప్పటికీ డివిడెండ్లపై అదనంగా మరోసారి పన్ను విధిస్తున్నారు. ఈ డిడిటి ప్రస్తుతం అన్ని రకాల ఛార్జీల్ని కలుపుకుంటే 20.56% అవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ డివిడెండ్ అందుకునే వారిపై 10% అదనపు పన్ను వసూలు చేస్తున్నారు. అంటే ఒకే ఆదాయంపై 3వ సారి పన్ను విధింపు. ఇక మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ 4వ విడతగా 12.94% డివిడెండ్ ట్యాక్స్ చెల్లిస్తాయి ఫండ్స్. ఈసారి బడ్జెట్లో అయినా డివిడెండ్లపై పన్నును రద్దు చేయాలని షేర్ హోల్డర్స్ కోరుకుంటున్నారు. స్టాక్స్లో నేరుగా లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు చేసేవారి నుంచి తక్కువ రేటులో పన్ను వసూలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా మరిన్ని నిధులు మార్కెట్లోకి వస్తాయి. దేశీయ సంస్థలు తమ విస్తరణ పథకాలకు అవసరమైన సొమ్ము సమకూర్చుకోగలుగుతాయి. అదేవిధంగా ఈక్విటీ పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కాలపరిమితిని 7 నుంచి 5 ఏళ్ల వ్యవధికి పెంచాలని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈక్విటీ పెట్టుబడులపై లాంగ్ టర్మ్ అంటే 7 ఏళ్ల వ్యవధిని, రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లాంగ్ టర్మ్ అంటే 2 ఏళ్ల కాల వ్యవధిని, రుణ సాధనాలు పెట్టుబడులపై లాంగ్ టర్మ్ అంటే 3 ఏళ్ల కాల వ్యవధిని కాలపరిమితిగా నిర్ణయించారు. ఈ కాలపరిమితి నిర్ణయాల్లోనే ప్రధాన లోపం ఉంది. రుణ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేవారు స్వల్పకాలిక కాల వ్యవధిని కోరుకుంటారు. వీరు 7 నుంచి 2 ఏళ్ల కాల వ్యవధిలో తమ ఇన్వెస్ట్మెంట్స్పై పునరాలోచన చేస్తారు. ఈక్విటీ, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చేసేవారు దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఎదురు చూస్తారు. అంటే కనీసం 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి వీరికి అవసరం. వచ్చే బడ్జెట్లో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కాలపరిమితుల్ని ఆయా అసెట్ క్లాసెస్ ప్రాథమిక లక్షణాలకి అనుగుణంగా సవరించడం తప్పనిసరి. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలబడి పన్ను చెల్లిస్తున్న మధ్యతరగతి వర్గం 7 నుంచి 5 నెలల పాటు ప్రభుత్వానికి పన్ను చెల్లించేందుకు పనిచేస్తున్నారు. ప్రత్యక్ష పరోక్ష పన్నులన్నీ కలుపుకుంటే వీరి ఆదాయంలో 40 నుంచి 50% పన్ను చెల్లింపులకే సరిపోతుంది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన నిర్మలా సీతారామన్కు ఈ కష్టాలు తెలియనివి కావు. రానున్న బడ్జెట్లో పన్నుల పీడ కొంతమేరకైనా సడలించి తమకు వెసులుబాటు కల్పించాలని మధ్యతరగతి ప్రజానీకం నిర్మలమ్మని వేడుకుంటోంది. టెలికాం వార్ పీక్ స్టేజ్ కి చేరింది. రకరకాల ఆఫర్లతో ఇప్పటి వరకు కస్టమర్లను ఆకట్టుకున్న టెలికాం ఆఫర్లు తాజాగా వైఫై కాలింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ఇప్పటికే వైఫై కాలింగ్ ను ప్రారంభించగా ఇతర ఆపరేటర్లు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారు. అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటి, దానితో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఏ ఫోన్లలో ఇది పనిచేయనుంది, తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మార్కెట్లో టాప్ పొజిషన్లో నిలిచేందుకు టెలికాం ఆపరేటర్లు సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త కొత్త ఫీచర్లు, రీఛార్జ్ అప్డేట్స్తో తమ వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే దేశంలోని దిగ్గజ టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో వైఫై సేవల్ని ప్రారంభించి పోటీ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఈ కొత్త సర్వీస్తో మొబైల్ నెట్వర్క్ సరిగా లేకపోతే వైఫై ద్వారా కాలింగ్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియో వైఫై కాలింగ్ని సపోర్ట్ చేసే 150కి పైగా స్మార్ట్ ఫోన్ల జాబితాను
ఇప్పటికే వెల్లడించింది. ఎయిర్టెల్ కూడా దాదాపు 100 వరకు స్మార్ట్ ఫోన్లకు ఈ సేవలు అందిస్తోంది. వివో వైఫై లేదా వాయిస్ ఓవర్ వైఫైనే వైఫై కాలింగ్ అని అంటారు. సాధారణంగా మనం ఫోన్లలో చేసే కాల్స్ మొబైల్ నెట్వర్క్ ద్వారా వెళతాయి. అయితే వివో వైఫైలో మనం చేసే కాల్స్ వైఫై ద్వారా వెళతాయి. అందుకనే దాన్ని వైఫై కాలింగ్ అంటారు. ఈ క్రమంలో వినియోగదారులు స్పష్టమైన వాయిస్ వీడియో కాల్స్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మొబైల్ నెట్వర్క్ సిగ్నల్ చాలా తక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారు తమ ఫోన్లను వైఫై నెట్వర్క్కు కనెక్ట్ చేయడం ద్వారా స్పష్టమైన క్వాలిటీతో కాల్స్ చేసుకోవచ్చు. దీంతో నెట్వర్క్ కనెక్టివిటీ, కాల్ డ్రాప్, కాల్ డిస్కనెక్ట్ సమస్యలు తప్పుతాయి. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ వైఫై కాలింగ్ సర్వీస్ను ప్రవేశపెట్టిన టెలికాం సంస్థగా భారతీ ఎయిర్టెల్ నిలవగా, ఆ తర్వాతి స్థానంలో రిలయన్స్ జియో నిలిచింది. ఈ సర్వీసును ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఎయిర్టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ 10 లక్షల మంది యూజర్స్ని దాటేసింది. ఈ వైఫై కాలింగ్ సర్వీసును వైఫై నెట్వర్క్ల కోసం ఒక సెపరేట్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి వినియోగించవచ్చు. దీని ద్వారా కస్టమర్లు వాయిస్ కాల్స్, కాలింగ్ ఎక్స్పీరియన్స్ మెరుగుపడేందుకు దోహదపడుతుందని ఎయిర్టెల్ తెలిపింది. షియోమి, శాంసంగ్, వన్ప్లస్, యాపిల్, వివో, టెక్నో, స్పైస్, ఐటెల్, ఇన్ఫినిక్స్, మొబిస్టార్, కూల్ప్యాడ్, జియోని, అసుస్, మైక్రోమాక్స్, జోలో, పానాసోనిక్ కంపెనీలకు చెందిన పలు స్మార్ట్ ఫోన్స్లో వినియోగదారులు ఎయిర్టెల్ వైఫై కాలింగ్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా అచ్చం వైఫై కాలింగ్ తరహాలో వింగ్స్ పేరిట కొత్త సర్వీస్ ప్రారంభించింది. వింగ్స్ సర్వీసు ద్వారా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు వివో వైఫై వంటి సర్వీసుల్ని పొందొచ్చు. కానీ మార్కెట్లో ఉన్న వైఫై కాలింగ్ ఫీచర్లకు దీనికి కాస్త తేడా ఉంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పర్యావరణ కాలుష్యం లేని ఉత్పత్తులను తాము ప్రోత్సహిస్తున్నట్టు ధరిత్రి జ్యూట్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీ తెలిపింది. ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఆ సంస్థ చైర్మన్ జయ సరిత తెలిపారు. జూట్, కాటన్ ఉత్పత్తులను పెంచి తక్కువ ధరలోనే అందించడానికి తమ సంస్థ కృషి చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల తయారీకి మహిళల్ని ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తిగల మహిళలెవరైనా తమ సంస్థలో చేరవచ్చని, వారికి అవసరమైన శిక్షణ, పరిశ్రమ స్థాపనకు కావలసిన రుణ సదుపాయం అందేలా తాము సహాయం చేస్తామని జయ సరిత చెబుతున్నారు. మేము ఇండివిజువల్ ఎంటర్ప్రీనియర్స్ అందరం కలిసి ధరిత్రి జూట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ అయ్యామండి. సో ఎందుకు అంటే జూట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ మాత్రమే ఈ రోజుల్లో మనకి తెలిసిందే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయబడింది. సో దాని గురించి అందరం ఎంటర్ప్రీనియర్స్ ఫ్రమ్ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న జూట్ మ్యానుఫ్యాక్చరర్స్, జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా మంది ఉన్నారండి రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో అందరం కలిసి ఒక యూనిటీగా సొసైటీ ఫామ్ అవ్వడం జరిగింది. ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఫ్రమ్ సెంట్రల్ రిజిస్ట్రేషన్. మా సొసైటీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. సో మెయిన్ లేడీస్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రోత్సహించడము. చాలా మంది లేడీస్కి చేయగలిగే టాలెంట్ చాలా ఉంటుందండి. వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం అనేది ఉంటే, ఇంటి నుంచి కానీ సొసైటీ నుంచి కానీ కొంచెం ప్రోత్సాహం అనేది ఉంటే వాళ్ళు చాలా ఎత్తుకు ఎదగగలరు అనమాట. అది మనందరికీ తెలిసిన విషయమే. సో మా సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలాంటి లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ కూడా మేము ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి
వాళ్ళకి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే మెయిన్ వాళ్ళకి కావాల్సింది కాన్ఫిడెన్స్, నువ్వు చేయగలవు అన్న సపోర్ట్ ఒక లెడీకి ఇచ్చామనుకోండి వాళ్ళు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు అనేది. దానికోసం వాళ్ళకి అవసరమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అవన్నీ కూడా మేము సొసైటీ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది మా మెయిన్ మోటో అండి, సొసైటీ యొక్క మెయిన్ మోటో, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సొసైటీ మెయిన్ మోటో. మా సొసైటీలో అందరూ రియల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారండి. ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చర్ కూడా ఫస్ట్ నేషనల్ జూట్ బోర్డు లో సభ్యత్వం తీసుకోవాలి. అలాగా సభ్యత్వం తీసుకున్న మ్యానుఫ్యాక్చర్స్ ని మేము మా సొసైటీలో చేర్చుకుంటాం, మా సొసైటీలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. సొసైటీలో మెంబర్షిప్ తీసుకున్న మ్యానుఫ్యాక్చర్స్ అందరికీ కూడా మేము చాలా అండగా ఉంటాము, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని మేము సమకూరుస్తాము. మేమందరమే ఇండివిజువల్ ఎంటర్ప్రీనర్స్, మా ఓన్ యూనిట్స్ చూసుకుంటూ చేస్తాము. ఇప్పుడు ఈ సొసైటీ కొత్తగా ఎందుకు ఫామ్ చేసాము అంటే పర్యావరణ పరిరక్షణ గురించి ఈ మధ్య అందరూ మాట్లాడుతున్నారు, అవేర్నెస్ బాగా పెరిగింది. సో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలకి బాధకరం నష్టపోగలుగుతున్న ఆలోచనతోటి ప్రతి ఒక్కరి చేతుల్లో ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉండాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఇదితోటి బల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉత్పత్తి చేయాలని కనుక ఒక సొసైటీగా ఫామ్ అయినాము. హైదరాబాద్ రియాలిటీ కొత్త పుంతలు తొక్కుతున్న సమయం ఇది. ప్రస్తుతం హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ ఎన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు పరుగులు తీస్తోంది. సిటీ సరౌండింగ్ ఏరియాస్తో పాటు చుట్టుపక్కల ఉన్న టౌన్స్ లో కూడా ల్యాండ్స్ ప్రాపర్టీస్ కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఎంక్వైరీస్ ఉండడంతో 9th ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహించాలని క్రెడాయ్ హైదరాబాద్ నిర్ణయించింది. హైదరాబాద్ హైటెక్స్ లో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో జరగనుంది. బిల్డర్లు, డెవలపర్స్, వివిధ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, సప్లయర్స్లు ఈ ప్రాపర్టీ షోలో పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారని క్రెడాయి ప్రతినిధులు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే దాదాపు మా దగ్గర క్రెడాయి ప్రాపర్టీ షో దాదాపు 50,000 మంది విజిటర్స్ వస్తారండి. సో ఈసారి మేము మార్కెట్ చాలా బాగుంది కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో నేను TV5 తరఫు నుంచి అందరూ హోమ్ బయర్స్ని, ప్రాస్పెక్టివ్ హోమ్ బయర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళందరూ వచ్చి అన్ని స్టాల్స్ క్షుణ్ణంగా విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకొని డీల్ క్లోజ్ చేయమని. ఎందుకంటే మీరు గమనిస్తే ప్రతి సంవత్సరం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 10-15% ప్రాపర్టీలో ఇంక్రీజ్ ఉంది, మెటీరియల్ కాస్ట్ కానివ్వండి, ల్యాండ్ కాస్ట్ కానివ్వండి. సో క్రమేణా ప్రాపర్టీ కాస్ట్ పెరుగుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్ ఈస్ ద బెస్ట్ టైం టు బై. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా లో ఉన్నాయి కాబట్టి మీరు మీ వాల్యుబుల్ చాయిస్ సెలెక్ట్ చూస్ చేసుకొని తొందరగా ఇల్లు కొనుక్కోమని మా రిక్వెస్ట్. తర్వాత క్రెడాయి ప్రాపర్టీ షోలో కేవలం ప్రాపర్టీస్ మాత్రమే ప్రదర్శించడం కాదు, 3 రోజులు మన సొసైటీకి సంబంధించింది కానీ, కన్స్ట్రక్షన్కి సంబంధించింది కానీ చాలా టాపిక్స్ లైవ్ డిస్కషన్ ఉంటుంది. సో మీరు అక్కడ ఒక పెద్ద ప్రాంగణం ఉంటుంది, ఎరీనా ఉంటుంది, ఎరీనాలో లైవ్ డిస్కషన్స్ అవుతాయి. మీరు అక్కడికి విజిట్కి వచ్చినప్పుడు మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ కావచ్చు, అక్కడ వినొచ్చు, మీరు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు. బిల్డర్స్ ఆర్ వెరీ పాజిటివ్ అండ్ హ్యాపీ టు టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ అవర్ వాల్యూడ్ కస్టమర్స్ అండి. క్రెడాయి 9th ప్రాపర్టీ షో January 31st, February 1st, February 2nd నిర్వహిస్తున్నాము, హైటెక్స్లో నిర్వహిస్తున్నాము ఈసారి. క్రెడాయి మెంబర్షిప్ ఎవరికైతే ఎవరికి ఇస్తారంటే ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్, మినిమం 2 ప్రాజెక్ట్స్ చేసి ఉండాల. సో అందుకే ఈ ప్రాపర్టీ షోలో మీకు జెన్యున్ ప్రాపర్టీస్, జెన్యున్ డెవలపర్సే ప్రాపర్టీ డిస్ప్లే పెడతారు. లాస్ట్ ఇయర్ 50,000 ఫుట్ఫాల్స్ అయినాయి క్రెడాయి ప్రాపర్టీ షోలో, ఈసారి ఇంకా ఎక్కువ అవుతుందని భావిస్తున్నాం మేము. ఈ ప్రాపర్టీ షోలో ప్రాజెక్ట్స్ కాక ఈసారి బ్యాంకర్స్ కూడా పెడుతున్నాము. ఈ బ్యాంకర్స్ స్టాల్స్కి వెళ్ళి మీరు మీ లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉందో కనుక్కోవచ్చు, ఇన్స్టెంట్గా లోన్ ఫెసిలిటీ కూడా తీసుకోవచ్చు. బ్యాంకర్స్ ప్రాపర్టీస్ కాక ఈవెన్ ఇంటీరియర్స్కి సంబంధించిన డిస్ప్లే కూడా
ఈసారి ప్రాపర్టీ షోలో ఉండబోతుంది. సో మీరు ఇంటీరియర్స్ ఏమన్నా ప్లాన్ చేస్తుంటే ఈ ప్రాపర్టీ షోకి వచ్చి మీకు కావాల్సిన మెటీరియల్స్ లైక్ ప్లైవుడ్ కానీ, హార్డ్వేర్ కానీ, శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, ఎయిర్ కండిషన్స్ కానీ ఇవన్నీ మీరు డిస్ప్లేలో ఉంటాయి, మీరు చూడవచ్చు. ఈ నెల జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలలో 9వ క్రెడై ప్రాపర్టీ షో మన హైటెక్స్ మాదాపూర్ హైదరాబాద్ నందు జరుగుతున్నది. అండ్ అందులో మేము ప్రతిసారిలాగానే లాస్ట్ 4 ఏళ్ళ నుంచి పెలిడియం స్పాన్సర్గా అందులో పాల్గొంచున్నాము. అండ్ అక్కడ వాసవి గ్రూప్ అందులో 25 ఇయర్స్ మేము ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కంప్లీట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా కస్టమర్ సపోర్ట్ కానీ, కస్టమర్స్ నమ్మకం కానీ మేము నిలబెట్టుకుంటూ మేము వాళ్ళకు అన్ని రకాల సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.